అండ్ వీళ్ళందరూ గురించి చెప్పి ఒక విషయం నేను చెప్పాలి. ఫ్యూ డేస్ బ్యాక్ అరవింద్ గారిని కలిసినప్పుడు ఏంటి ఎప్పుడు రిలీజ్ ఏమిటి అనుకుంటున్నాను అని అడుగుతుండగా ఆయన చాలా టెన్షన్తో ఉన్నారు. ఆ టెన్షన్ ఏమిటి అంటే కంటెంట్ మొత్తం బయటికి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 1 hour to 1.5 hour ఫిలిం. ఈ సమయంలో ఏం చేయాలో తెలియటం లేదని ఆయన కొంచెం చాలా మానసికంగా డిస్టర్బ్ అయి ఉన్నారు. ఆ సమయంలో నేను వారితో ఒకటే మాట అన్నాను, కొంచెం ఆయన్ని లైటర్ ఈజ్ చేయడం కోసంగా, కొంచెం ఆయనకు ఊరట కలిగించడం కోసంగా, మీరేం వరి అవ్వకండి, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది కూడా ఇలాగే 1.5 hour కంటెంట్ బయటికి వెళ్ళిపోయింది. అది దాని సక్సెస్కి ఏమాత్రం ఆటంకం ఇబ్బంది లేదు. ఈ సినిమా కూడా అత్తారింటికి దారేది అంత పెద్ద హిట్ అవుతుంది, ఆ రకంగా సెంటిమెంట్గా అనుకోండి అని చెప్పేసి నేను వారికి చెప్పడం జరిగింది. ఇది నేను లైటర్ వెయిన్ సైడ్ ఆయనకు ఊరట కలిగించడానికి అంటున్నాను, కానీ నిజంగా ఇన్ని కోట్లు వెచ్చించి ఒక సినిమా తీసిన తర్వాత ఆ కంటెంట్ని ఏదో కుర్రతనంగానో లేకపోతే వేరే దురుద్దేశాలు ఉండో యథాలాపంగా దాన్ని తస్కరించి చోరీ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళు షేర్ చేసుకోవడం అనేది, ఇది ఏ న్యాయం? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.